బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇతన్ని ఏదో ఒకటి ఏడిపించాలని చెప్పి ఈ సాధువుని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి అతని ముందు నాలుగు వస్తువులు పెడతాడు. మొదటిది వచ్చేసి కోడి బిర్యానీ, రెండవది వచ్చేసి ఒక స్త్రీ, మూడవది వచ్చేసి ఒక కత్తి. ఈ కత్తి తీసుకుని 10 మందిని చంపేయాలంటాడు. నాలుగవది వచ్చేసి మందు బాటిల్. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, లేకుంటే నీ 100 మంది శిష్యుల్ని చంపేస్తానంటాడు. అప్పుడు సాధువు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను కోడి బిర్యానీ తింటే నేను శాకాహారిని, నా వ్రత భంగం అవుతుంది కాబట్టి ఇది ముట్టుకోను. స్త్రీ, నేను బ్రహ్మచారిని, నేను స్త్రీని పెళ్లి చేసుకోలేను కాబట్టి దీన్ని నేను ముట్టుకోలేను. మూడవది కత్తి, కత్తి తీసుకుని 10 మందిని చంపేయాలంటాడు. నేను అహింసావాదిని కాబట్టి ఈ కత్తితో నాకేం పని ఉంది. అప్పుడు అనుకుంటాడు, ఇంకా ఏదో ఒకటి చేయాలంటే ఈ మందు బాటలు తాగుదాం అనుకుంటాడు. మందు తాగితే 1 గంటలో నషా తగ్గిపోతుంది. ఆ తరువాత నేను మళ్ళా మా శిష్యులతో పాటు వెళ్లిపోవచ్చు అనుకుని మందు తాగాడు. మందు తాగానే నషా ఎక్కింది, కోడి బిర్యానీ తినేశాడు. ఈ ఆడా మీద అత్యాచారం చేశాడు, కత్తి తీసుకుని మళ్ళా అమ్మాయిని చంపేశాడు. చూడండి, ఒక చిన్న బాటిల్లో మన జీవితాలను ఏ విధంగా నాశనం చేసే ప్రభావం మీకు కనిపిస్తుంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అవేంటో బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను మభ్యపెట్టి సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా ఆ విధంగా తాగించి వాళ్లను బలహీనులుగా చేసి ఇంటిలో ఆడపడుచుల దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్న ప్రభుత్వం మీకు కావాలా? ఎక్కడ కోరుకుంటే, ఏ గ్రామం కోరుకుంటే ఆ గ్రామంలో ఎటువంటి మందు షాపు పెట్టకుండా చూసే ప్రభుత్వం మీకు కావాలా? మీరు ఆలోచించుకోండి. ఆ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం తీసుకురాబోతుంది అని మీకు తెలియజేస్తున్నాను. మన భావి తరాల కోసం మనం త్యాగం చేద్దాం, ఈ మందుని వదిలేద్దాం మనం. అప్పుడే వెంకటాపురం నుంచి మొదలు పెడదాం. బ్రహ్మాండమైన నా పేరు అనేది వెంకటాపురం నుంచి మొదలు పెడదామన్నమాట. ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి వస్తారు మీ దగ్గర, 2000 ఇస్తాం, 5000 ఇస్తాం, అందరూ రెడీగా ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇస్తారంటే మీకు రేపు మీరు మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చేసినా కూడా మీరు మాట్లాడే శక్తిని మీరు కోల్పోతారనమాట. వెళ్ళి ఏంటండి ఇలా జరుగుతుందంటే ఆ ఎమ్మెల్యే అంటాడు, ఎరా 2000 డబ్బులు తీసుకున్నావు ఎలక్షన్ లో, ఇప్పుడు గొంతు వస్తుందా నీకు అని అడుగుతాడు. దాంట్లో మనం సైలెంట్, నోరు మూసుకోవాలి వస్తుంది. కానీ జనసేన ఏం కోరుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి అన్నది మా జనసేన తత్వం. అన్యాయం జరుగుతుంటే దాని గురించి ప్రశ్నించే సమాజాన్ని మనం తయారు చేయాలన్నది జనసేన, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళుతున్నాం. ఈ ఏప్రిల్ 11న ఒక పర్వదినం, మన జీవితంలో మార్పు తెచ్చే ఒక రోజు. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి పోలింగ్ బూత్ కి ఖచ్చితంగా వెళ్లాలి. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా తీసుకు వెళ్లగలగాలి. ప్రతి ఒక్కరూ ఓటు వేయగలగాలి. అక్కడ 2 బూతులుంటాయి, ఒకటి అసెంబ్లీ పార్లమెంటుకి, రెండవది పార్లమెంటు లోక్సభకి. ఈవీఎం మెషిన్లు ఉంటాయి. ఈ మధ్య మీకు తెలిసింది, లాస్ట్ టైం కూడా మీకు అనుభవం ఉంది దాంట్లో. మొదటి ఓటర్లకు చెప్తున్నా, అసెంబ్లీకి వెళ్లగానే అక్కడ కంకి కొడవలి గుర్తుంటుంది. ఎవరి గుర్తుంది? మన జే సత్యనారాయణ మూర్తి గారిది అనమాట. కాబట్టి అసెంబ్లీలో మన చెయ్యి కంకి కొడవలి గుర్తు మీద మనం వేయబోతున్నామన్నమాట. ఆ తర్వాత మీరు పార్లమెంటు దీనికి వస్తారు, అక్కడ కూడా ఒక మెషిన్ ఉంటుంది. ఈసారి ఏంటంటే, ఈసారి మా ఫోటోలు కూడా ఉంటాయి అక్కడ, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మమ్మల్ని. మా ఫోటోలు కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి ఈసారి ఎటువంటి, ఇక మామూలుగా ఏం చేస్తుంటారంటే, లక్ష్మీనారాయణ అనగానే ఇంకొక ఇద్దరు లక్ష్మీనారాయణతో అక్కడ నామినేషన్ వేయిస్తారు. అంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారనమాట, ఏ లక్ష్మీనారాయణకు వేయాలి అని. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఈసారి ఫోటోలు కూడా అక్కడ పెట్టబోతోంది, మన ఎన్నికల చిహ్నం కూడా ఉండబోతుంది. కాబట్టి పార్లమెంటు ఈవీఎం దగ్గరికి వెళ్లగానే మీ గుర్తు గాజు గ్లాసు మీద గడుస్తారనమాట. ఎవరమ్మ నన్ను అడిగారు, సార్ గాజు గ్లాస్ ఎందుకు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే, నేను చెప్పాను వాళ్ళకి, ఎలక్షన్లు సింబల్ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ పిలుస్తుంది ఢిల్లీకి. పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు అక్కడికి. వెళితే ఆయన మాకు ఎవరో అన్నారు, గ్లాసు సింబల్ ఉంది సార్ అని 2 పెట్టారట అక్కడ.
ఒక స్టీల్ గ్లాస్ పెట్టారు, ఒక గాజు గ్లాస్ పెట్టారు. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక క్షణం ఆలోచించకుండా గాజు గ్లాస్ ను ఎన్నుకున్నారు ఆయన. ఎందుకంటే గాజు గ్లాస్ అన్నది పారదర్శకం, దీనిలో ఏముందో తెలుస్తుంది. రేపు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేమేంటో కూడా మీకు ఖచ్చితంగా తెలపాలని ఈ గాజు గ్లాసును మేము గుర్తించాము, గాజు గ్లాసును తీసుకొచ్చాము మీ అందరు. కాబట్టి అటువంటి పారదర్శకమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి, పారదర్శకత ఉన్న మనుషులని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాలన్న ఆయన ధ్యేయాన్ని మనం తీసుకెళ్దాం. ఈసారి గనక ఎన్నికల్లో మనం ఫెయిల్ అవుతే ఈ భవిష్యత్తు ఉండదు ఈ పిల్లవాళ్లకి, నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే భారతదేశం 75% యువతతో నిండిపోబోతోంది. మరి మీకు ఉద్యోగాలు లేకుంటే ఏం చేస్తారు మీరు? ఏ విధమైన భవిష్యత్తు మీకు ఉండబోతోంది? ఫ్యాక్టరీలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు టెండర్లు వస్తాయా, రోడ్ల టెండర్లు ఎప్పుడు టెండర్లు వస్తాయా, అందులో నాకెంత కట్టుందా, దీని గురించే ఆలోచిస్తూ ఉంటే మరి మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడొస్తారు? కాబట్టి ఈ ఎన్నికలలో జనసేన మిత్రపక్షాలు గెలవడం చారిత్రాత్మక అవసరమని మీ అందరికీ చెప్తున్నానన్నమాట. ఈసారి మరి ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని కనుక తీసుకొస్తే చూడండి, 25 సంవత్సరాల బ్రహ్మాండమైన భవిష్యత్తును మీకు ఇస్తామని నేను మీకు భరోసా ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మేము మమ్మల్ని గెలిపించండి అని అడగట్లేదు మిమ్మల్ని, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అంటున్నామన్నమాట. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు గెలవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.